Hi Andy, welcome to Nityal Physio channel. My name is Dr Nityal Kumar. Today, we will talk about topic 5 mistakes in gym. So, sadharanaga physical fitness anedi manaki chaala ishtamandi endukante mana physical ga fit ga unte mental ga kuda fit ga untam adhe mana work area loni mana daily living lo kuda manam baaga perform chestu untam. So, ee fitness kosam mana ekkuva elle okke oka place entante gym andadi manam ee gym lo chestunna konni mistakes valla manaki em avutundante మనకి పాజిటివ్ బెనిఫిట్స్ రాకుండా నెగిటివ్ బెనిఫిట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. అంటే పెయిన్ రావడం కానీ ఇంకో వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనం ఎండప్ అవుతూ ఉంటాం. అయితే ఈ 5 మిస్టేక్స్ ఏంటి, ఈ 5 మిస్టేక్స్ ని మీరు రెక్టిఫై చేశారు డే 1 నుంచి అనుకుంటే మీ ఫిజికల్ లెవెల్స్ అనేవి సూపర్ గా ఉంటాయండి. అవి ఏంటంటే మనం ఈరోజు చూద్దాం రండి. ఈ 5 కాంపోనెంట్స్ మన ఫిట్నెస్ లో చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏ కాంపోనెంట్ మనం మిస్ చేసినా కూడా మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫుల్ గా అచీవ్ అవ్వలేము. సో దీంట్లో ఫస్ట్ కాంపోనెంట్స్ ఏంటంటే మస్క్యులర్ స్ట్రెంగ్. సో సాధారణంగా జిమ్ కి వెళ్లే వాళ్ళు ఏంటంటే మనకి మజిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా రావడం కోసం ఎక్కువ వెయిట్ సడన్ గా లిఫ్ట్ చేయడం లేకపోతే వెయిట్ కన్సిస్టెన్సీగా లేకపోవడం అనేది మనకి ఒక మెయిన్ డ్రాబ్యాక్ అండి. సో మస్క్యులర్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీ ఫిట్నెస్ లో. సెకండ్ కాంపోనెంట్ చూసినసరికి మస్క్యులర్ ఎండ్యూరెన్స్. స్ట్రెంగ్త్ అంటే మనకి ఒక పనిని వెంటనే ఫాస్ట్ గా చేయడం, ఏదైనా వెయిట్ ని సడన్ గా లిఫ్ట్ చేయడం, పవర్ అండ్ స్ట్రెంగ్త్ దాంట్లో కలిపి ఉంటాయి. కానీ ఎండ్యూరెన్స్ అంటే మనం చేస్తున్న పనిని రిపీటెడ్ గా చేయడం వల్ల మనకు వచ్చేదే ఎండ్యూరెన్స్. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ స్ట్రెంత్ పెడుతూ ఉంటాం, ఎండ్యూరెన్స్ అనేది వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ రెండు కూడా కంపల్సరీగా మనకి కావాలి. తర్వాత మనకి ఏంటంటే కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్. మన కార్డియాక్ సిస్టమ్, మన హార్ట్ అనేది కూడా మంచి ఎండ్యూరెన్స్ గా ఉంటేనే మన అది పర్ఫామ్ చేసిన ఎక్సర్సైజ్ కూడా ఒక హార్ట్ అనేది మనకి ఇంకా అదన బెనిఫిట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ మనం ఏం చేస్తామంటే మజిల్ ని స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. కానీ మజిల్ స్ట్రెచ్ కదండి, జాయింట్ కూడా ఫ్రీగా ఉంటేనే మనం మజిల్ స్ట్రెచ్ చేస్తుంది అనేది ఒక ప్లస్ అవుతుంది. అదే విధంగా మనం జాయింట్ ఫ్రీగా లేకుండా మజిల్ ని స్ట్రెచ్ చేస్తున్నామంటే మనకి అది మైనస్ కింద మారిపోతుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంజురీస్ అనేవి ఫిట్నెస్ లోని అండ్ జిమ్స్ లోని చాలా ఎక్కువ ఉంటుంటాయి. సో సాధారణంగా మేము చూస్తూ ఉంటాం కదా క్లినిక్స్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ, మీరేం చేస్తారంటే ఫ్లెక్సిబిలిటీ చేయకుండా సడన్ గా మీరు వెయిట్ ట్రైనింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వెయిట్ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల మీకు ఇంజరీ లెవెల్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనకి స్ట్రెంగ్త్ చూసుకున్నా కూడా మీరు బిగ్ మజిల్ బల్స్ చూసుకుంటారు తప్పించి చిన్న మజిల్స్ వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే చిన్న మజిల్ అనేది మనకి ఫిక్సెటర్ అండి. బిగ్ మజిల్ వర్క్ అవ్వాలంటే చిన్న మజిల్ దానికి సపోర్ట్ చేయాలి. మనం సపోర్టింగ్ మజిల్ వదిలేసామంటే మనకి ఆ సపోర్ట్ అనేది పోతూ ఉంటుంది, అల్టిమేట్ గా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ చూసుకునేసరికి బాడీ కాంపోజిషన్. సో బాడీ కాంపోజిషన్ 2 టైప్స్ అండి. దీంట్లో మనకి ఏంటంటే లీన్ మాస్ అంటాం, అదే విధంగా మనకి ఫ్యాట్ మాస్ అంటాం. సో మనకి లీన్ మాస్ ఏంటంటే మజిల్ బల్క్ అనేది మనకి లీన్ మాస్, ఫ్యాట్ మాస్ అంటే మనకి ఎడిపోస్ అనేది మనకి ఫ్యాట్ మాస్. మీరు చేస్తున్న జిమ్ ఎక్సర్సైజ్ వెయిట్ తగ్గడానిక లేకపోతే బల్క్ అవడానికి అనేది మీరు ముందు డిసైడ్ అవ్వాలి. సో ఈ 5 కాంపోనెంట్స్ లో ఏ కాంపోనెంట్ అయినా మీరు మిస్టేక్ చేశారు అంటే మీ ఫిట్నెస్ అనేది మీకు అప్రోప్రియేట్ గా రాదు. ఇప్పుడు మనం జిమ్ లో చేసే సాధారణంగా మిస్టేక్స్ ఏంటి చూద్దాం. దాని తర్వాత ఎవరైనా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లో ఉన్నారో అనుకుంటే వాళ్ళకి ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఎంత వెయిట్ చేయాలి, అసలు 1 hour టెస్టింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అప్పుడు ఏంటంటే అండి ప్రీ పార్టిసిపేషన్ అసెస్మెంట్. అంటే ఫస్ట్ టైం మీరు జిమ్ కి వెళ్తున్నారంటే వెళ్ళిన వెంటనే కార్డియో చేసేసి వెంటనే మీరు పెక్టరల్స్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కానీ లేకపోతే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేయడం కాదండి. మీ బాడీ ఎంత ఫిట్ గా ఉన్నదని ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి మనం. సో దీంట్లో మీకు అసెస్మెంట్ లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. మస్క్యులర్ ఎండ్యూరెన్స్ చూస్తాము, మస్క్యులర్ స్ట్రెంగ్త్ చూస్తాము, కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ చూస్తాము, ఫ్లెక్సిబిలిటీ చూస్తాము, అదే విధంగా మీ బాడీ కంపోజిషన్ చూస్తాము. ఈ 5 చూసుకొని ఈ 5 ఫ్యాక్టర్స్ లో మీరు ఏ ఫ్యాక్టర్ లో మీకు బాగా ఇంప్రూవ్ చేయాలనేది మెయిన్ అసెస్మెంట్. మనం ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే దీన్ని స్కిప్ చేస్తాం. ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, మన బ్యాక్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది, నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, హిప్ ఎంత ఉంది, నీ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీపై ఎక్కడ ఏ జాయింట్ దగ్గర ఫ్రీగా లేదు ఫస్ట్ ఆ జాయింట్ మనం ఫ్రీ చేసుకోవాలి. ఆ జాయింట్ ఫ్రీ అయిన తర్వాత ఫ్లెక్సిబిలిటీకి వెళ్ళాలి, ఫ్లెక్సిబిలిటీకి వెళ్ళాక స్ట్రెంగ్త్ వెళ్ళాలి. ఇవన్నీ మనకి ఒకదానికి ఒక కనెక్షన్ అండి. దీంట్లో ఏది మిస్ అయినా కూడా మనకి ఫుల్ కొలాప్స్ అయిపోతుంది అంతా. మీరు చేసే ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు జిమ్ వెళ్ళారు అంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ దగ్గర కానీ మీ ఫిజియోథెరపిస్ట్ దగ్గర కానీ ఒక పర్టికులర్ అసెస్మెంట్ తీసుకోండి. తీసుకొని మీ దాంట్లో బాడీలోని ఏ కాంపోనెంట్ మీద ముందు ఖర్చు చేయాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. సో సెకండ్ ఏంటంటే ఇంప్రాపర్ టెక్నిక్. మీ ఇంప్రాపర్ టెక్నిక్ ఏంటంటే పొజిషన్ కానీ లేకపోతే మీరు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఫాల్ట్ అని అవ్వచ్చు. ఈ ఎక్విప్మెంట్ ఫాల్ట్ వల్ల మీరు ఉన్న పొజిషన్ వల్ల మీకు ఏంటంటే మీకు
హామ్ అనేది బాగా కలుగుతూ ఉంటుంది. ట్రైనింగ్ గోల్ అండి, దీంట్లో మేము వేరియబుల్స్ పెట్టాము, స్ట్రెంగ్త్ ఒకటి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒకటి, అదేవిధంగా పవర్ ఒకటి, హైపర్ట్రోఫీ, ఎండ్యూరెన్స్. ఇప్పుడు మీ గోల్ వచ్చి స్ట్రెంగ్త్ కావాలి నాకు, పవర్ కావాలి అనుకుంటే ఈ రెండు మీకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ 1 hour టెస్టింగ్, అంటే మీ మ్యాక్సిమం లోడ్ ఎంత ఎత్తగలుగుతున్నారో దాన్ని మనం 1 repetitive మ్యాక్సిమం అంటాం. అయితే ఈ 1 repetitive మ్యాక్సిమం వచ్చేసరికి ఫస్ట్ డే ఆఫ్ జిమ్లో మీరు చేయడానికి మీకు ఆస్కారం లేదు, ఎందుకంటే మీకు దానికి ఒక 6 months ఆర్ 3 to 6 months ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ అనేది మీకు కావాలి. ఇదేంటంటే మన బాడీ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలదు, మ్యాక్సిమం మన మజిల్ బల్క్ ఎంత వరకు లిఫ్ట్ చేయగలదు అనేదే 1 hour టెస్టింగ్. ఇది బిగ్ మజిల్స్ వాడదామండి, మీ పెక్టరలిస్, ట్రైసెప్స్, బైసెప్స్, దీన్ని బెంచ్ ప్రెస్లో చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు క్వాడ్రిసెప్స్ చూసుకున్నారంటే మీకు లెగ్ ప్రెస్లో చేస్తూ ఉంటారు. ఈ 2 1 hour టెస్టింగ్ చేసుకొని మీకు బిగ్ మజిల్స్కి మనం ఎలా ట్రైనింగ్ ఇవ్వాలనేది తెలుస్తూ ఉంటుంది. సో సెకండ్ చూసుకునేసరికి మీకు హైపర్ట్రోఫీ, ఎండ్యూరెన్స్, ఈ రెండు మీకు ఒక కాంపోనెంట్ వస్తుంది. హైపర్ట్రోఫీ ఒక సెపరేట్ ఎంటిటీ అండి. ఇప్పుడు సాధారణంగా మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మజిల్ బల్క్ పెరగాలి, ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక 6 packs యాబ్ రావాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఒక మంచి బైసెప్ బల్క్, అదేవిధంగా మంచి క్వాడ్స్ బల్క్. సో దీన్ని మనం క్వాడ్స్ ఇలా అంటూ ఉంటాం, లేకపోతే బైసెప్స్ హైపర్ట్రోఫీ అంటూ ఉంటాం. ఇవన్నీ మనకి ఏంటంటే ఆ మజిల్ని బాగా ఉబ్బడానికి, హైపర్ట్రోఫీ అవ్వడానికి చేసే ఎక్సర్సైజ్, దానికి మనం ఈ హైపర్ట్రోఫీకి మాడవచ్చు. ఇప్పుడు చూసుకుంటుంది మనం హైపర్ట్రోఫీ. ఈ హైపర్ట్రోఫీ ఏంటంటే మనకి మజిల్ బల్క్ బాగా పెరగాలి అన్నప్పుడు ఎంత రెపిటేషన్స్ చేయాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ 1 hour చేస్తే మనకి హైపర్ట్రోఫీ వస్తుంది అనేది ఈ పర్టికులర్ చార్ట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా ఎండ్యూరెన్స్, ఎక్కువ రెపిటేషన్స్ చేసినా కూడా మనకు ఫెటీక్ అనేది రాకుండా ఉండడానికి కోసం చేసేదే ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్. మీరు తీసుకుంటున్న ఫిట్నెస్లోని ఈ 4 భాగాలు ఉండాలి. సో మీరు ఓన్లీ స్ట్రెంగ్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే మీ హైపర్ట్రోఫీ అంత బాగా రాదు, అదేవిధంగా మీ ఎండ్యూరెన్స్ కూడా మీకు బాగా రాదు. సో ఇప్పుడు వేరియబుల్స్లో ఫస్ట్ చూసుకున్నది ఏంటంటే లోడ్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ ఆర్ఎం. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోరుకుంటున్న వాళ్ళు 80 to 90% ఆఫ్ 1 hour మీరు చేస్తూ ఉన్నారంటే మీ స్ట్రెంగ్త్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీ పవర్ కోసం చూస్తున్నారంటే 45 to 60 ఈ పర్టికులర్ ఆర్ఎం రేంజ్లో మీరు చేస్తున్నారంటే మీకు పవర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో పవర్ ఏంటంటే మనకి జావెలిన్ త్రోవర్స్ కానీ, షార్ట్ పుట్ వేసేవాళ్ళు కానీ, లాంగ్ జంప్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లోజివ్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ కావాలి విత్ఇన్ అ వెరీ ఫ్రాక్షన్ సెకండ్లోని. అంటే మన మజిల్ సడన్గా వర్క్ అవ్వాలి, సడన్గా స్టాప్ అవ్వాలి, దీనికి మనకి పవర్ కావాలి బాగా. సో తర్వాత హైపర్ట్రోఫీ, మీ మజిల్ బల్కే మీకు ముఖ్యం, మీకు అంత పెద్ద ఎండ్యూరెన్స్ గురించి ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మీ బల్క్ బాగా తొందరగా పెరగాలనుకున్న వాళ్ళు 60 to 80%. సో 60 to 80% రేంజ్లో మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, ఆ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారంటే మీకు హైపర్ట్రోఫీ అనేది బాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎండ్యూరెన్స్ చేస్తున్న వాళ్ళు 40 to 60% ఆఫ్ యువర్ 1 hour చేశారంటే మీకు ఎండ్యూరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో తర్వాత మీకు రెస్ట్ చూసుకుంటే ప్రతి సెట్కి మీకు ఒక రెస్ట్ పీరియడ్ అనేది కావాలండి. అదేవిధంగా రెపిటేషన్స్ పర్ సెట్ అనేది మీకు బాగా కావాలి. సో సాధారణంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు మీరు ఇన్ కేస్ 80 to 90% 1 hour మీరు చేస్తున్నారంటే మీకు మ్యాక్సిమం రికమెండెడ్ నెంబర్ ఆఫ్ రెపిటేషన్స్ ఇన్న సెట్ వచ్చి 5 మీరు చేసినా కూడా మీకు యాడమ్ బెనిఫిట్ అనేది రాదు. సో సాధారణంగా సూపర్ సెట్ అంటాం కదా, అది ఒక డిఫరెంట్ ఎంటిటీ, దానిని టచ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే సూపర్ సెట్ కావాలంటే మీకు విగరస్ వెయిట్ ట్రైనింగ్ ఉండాలి, అది గ్రాడ్యువల్ పెంచుకోవచ్చు, సడన్గా అంటే మీకు కష్టం. సో పవర్ కోసం ట్రైన్ చేస్తున్న వాళ్ళు రెపిటేషన్స్ పర్ సెట్ వచ్చి 1 to 5, హైపర్ట్రోఫీ కోసం చూస్తున్న వాళ్ళు 6 to 12, అదేవిధంగా ఎండ్యూరెన్స్ కోసం చేస్తున్న వాళ్ళు 13 to 60. అంటే మీకు చూడండి గ్రాడ్యువల్గా మీకు రెపిటేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మీకు లోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీని విధంగా మీరు స్ట్రెంగ్త్ నుంచి గ్రాడ్యువల్గా ఎండ్యూరెన్స్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక పర్టికులర్ హైపర్ట్రోఫీ రీచ్ అయిన తర్వాత అంత మించి మజిల్ ఇంకా పెరగదు. వాళ్ళు ఏంటంటే క్రాస్ ఫిట్ ట్రైనింగ్ అంటాం, దీన్ని మనం హైపర్ట్రోఫీని ఉంచుకుంటూ ఉంటాం, అదేవిధంగా ఎండ్యూరెన్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి రెస్ట్ బిట్వీన్ సెట్స్. మీరు ఒక సెట్ పూర్తి చేశారు అంటే దానికి ఒక టైం కావాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా రెస్ట్ పీరియడ్ వచ్చి 2 to 6 minutes ఉండాలి మీకు. అదేవిధంగా పవర్ కోసం చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఒక 2 to 6 minutes అనే మీకు ఒక స్ట్రెంగ్త్ అండ్ టైం కావాలి మీకు. సో తర్వాత మీకు హైపర్ట్రోఫీ చేస్తున్న వాళ్ళు ఎక్సర్సైజ్కి 2 to 3 minutes మీకు రెస్ట్ కావాలి. ఎండ్యూరెన్స్ చేస్తున్న వాళ్ళకి రెస్ట్ పీరియడ్ కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి లాక్టేట్ థ్రెషోల్డ్, దీన్ని మనం ఏరోబిక్ ఎండ్యూరెన్స్ అంటాం ఆర్ ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ అంటాం. సో దీని విధంగా బేస్ చేసుకొని మీ రెస్ట్ పీరియడ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. డ్యూరేషన్ చూసుకునేసరికి పర్ సెట్ మీకు 5 to 10 seconds పడుతుంది, మీకు 4 to 8 seconds పవర్లో పడుతుంది,
హైపర్ట్రోఫీ లో మీకు 20-60 పడుతుంది, ఎందుకంటే రిపిటేషన్స్ హై కాబట్టి. అదేవిధంగా ఎండ్యూరెన్స్ చూసుకునేసరికి మీకు 80-150 సెకండ్స్. సో దీనికి మనకి గ్రాడ్యువల్ గా రిపిటేషన్స్ ఎక్కువ అవడం వల్ల మనకి టైం అనేది గ్రాడ్యువల్ గా మనకి పెరుగుతూ ఉంటుంది. ట్రైనింగ్ సెషన్ అంటే వీక్ కి ఎన్నిసార్లు చేస్తే మనకి ఒక బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మనం చేసే వన్ ఆఫ్ ది మిస్టేక్ ఏంటంటే అండి, ఎక్కువ వెళ్ళిపోతుంటాం. వీక్లీ 7 డేస్ చేసేస్తూ ఉంటాం కార్డియో, 7 డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక ఫిట్నెస్ లెవెల్ అనేది మనకి కాన్స్టెంట్ ఉండదు, అది వేరీ అవుతూ ఉంటుంది. సో ట్రైనింగ్ సెషన్స్ ఆఫ్ స్ట్రెంత్ వచ్చేసరికి 3-6 డేస్ ఇన్ వీక్, 1 డే మీకు వచ్చేసరికి రెస్ట్ ఉంటుంది. సో 3-6 యాక్చువల్గా అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఏసీఎస్ఎంఅంట మాటల్ని, వాళ్ళు రికమెండ్ చేసింది మీకు స్ట్రెంగ్త్ కోసం చేస్తున్నారు అనుకుంటే 3 ఇన్ ఎ వీక్ సరిపోతుంది మీకు, మ్యాక్స్ 5. తర్వాత మీకు పవర్ కోసం చేస్తున్నారంటే 3-6 డేస్ ఇన్ ఎ వీక్. అదేవిధంగా హైపర్ట్రోఫీ కోసం చేస్తున్నారంటే 5-7 డేస్, ఇది వీక్ మొత్తం చేయాలి మీకు హైపర్ట్రోఫీ రావాలి అంటే. అదేవిధంగా ఎండ్యూరెన్స్ కావాలన్నా కూడా మీకు 8-14 సెషన్స్ ఇన్ ఎ వీక్. సో ఇది ఒకటే మీకు ఏంటంటే డిఫరెంట్ అండి. ఇది 8-10-14 సెషన్స్ అంటే మీకు డైలీ 2 సెషన్స్ కార్డియోకి ప్లస్ ఎండ్యూరెన్స్ కోసం మీకు కంపల్సరీగా మార్నింగ్, అదేవిధంగా ఈవినింగ్ ఈ 2 సెషన్స్ చేస్తేనే మీకు ఒక బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. మజిల్ ట్రైనింగ్ ఎలా చేయాలని చూసామండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో సాధారణంగా జిమ్ వెళ్తున్నామంటే మనకి కొన్ని కొన్ని పద్ధతులు కానీ లేకపోతే కొన్ని కొన్ని ట్రైనింగ్ సెషన్స్ కానీ పక్కాగా మనం అడ్హెర్ అవ్వాలి. ఒకవేళ దవ్వలేదు అనుకుంటే మనకి ఎఫెక్ట్స్ అనేవి మనకి రాంగ్ వస్తుంటాయి. దీంట్లో మనకి ఏంటంటే టూ హెవీ టూ సూన్, సడన్గా మీరు ఎక్కువ వెయిట్ని మీరు ఎక్కువగా లిఫ్ట్ చేయకండి. మీరు వెయిట్ ట్రైనింగ్ వెళ్తున్నారంటే మీకు కొంచెం టైం కావాలి, మీ బాడీ అనేది కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాతే మీరు హెవీ అనే లోడ్స్ లిఫ్ట్ చేయండి. మీరు టూ హెవీ లోడ్స్ తొందరగా లిఫ్ట్ చేసేసారు ఇనీషియల్గా ఫస్ట్ వీక్ ఆర్ ఇనీషియల్గా 10th లిఫ్ట్ చేశారు అనుకుంటే ఇంజురీ అనేది మీకు బాగా ఎక్కువ వస్తుంది, అది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకసారి ఇంజురీ అయిందంటే మీకు ఆ రికరెంట్ ఇంజురీ అనేది మనకి వస్తూ ఉంటుంది. తర్వాత టూ లైట్ ఫర్ టూ లాంగ్, సో లైట్ అయితే కూడా మనం ఎక్కువసేపు గడిపోకూడదు. ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత మన బాడీ అనేది ఒక ప్లాట్యూ రీచ్ అయిపోతుంది, అంటే మనకి ఎంత లైట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అంత మించి ఒక బెనిఫిట్ అనేది రాదు. సో మీరు ఎప్పుడు కూడా టూ లైట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లాంగ్ టైమ్గా చేయకండి, ఇది మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇన్కరెక్ట్ బ్రీతింగ్, ఎక్విప్మెంట్ మనం చేస్తున్నప్పుడు కానీ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కానీ మీ బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది మీకు బాగా ఉండాలి. దీనికి మనకి ఏంటంటే హైపోక్సిమియా అంటాం, ఆక్సిజన్ లెవెల్ బాడీలో తగ్గిపోవడం అనేది మనకి హైపోక్సిమియా. సో దీంట్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా చేస్తున్న ఎక్సర్సైజ్ వచ్చాక ఆక్సిజన్ కంటెంట్ అనేది బాగా ఉండాలి. అదేవిధంగా మనకి వ్యవసాయాలు అనే ఉంటుంది, ఊపిరి బిగబడతాం కదా, ఆ మెథడ్ అనేది మనం కొంచెం ఆపామంటే ఇంజురీ అనేది మనకి కొంచెం తగ్గుతూ ఉంటుంది. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే పూర్ ప్రోగ్రామ్, మీరు అసలు ఎందుకు జిమ్కి వచ్చారు అనేది మీరు ముందు ఫస్ట్ అడగండి. మీ క్వశ్చన్ మిమ్మల్ని మీరు రైజ్ చేసుకోవాలి, నేను జిమ్కి ఎందుకు వచ్చాను, నా గోల్ ఏంటి, నేను ఏ ప్రోగ్రామ్ వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ వెళ్ళకూడదు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు వెయిట్ తగ్గడానికి వచ్చారంటే మీ ప్రోగ్రామింగ్ ఇస్ షుడ్ బి టువర్డ్స్ వెయిట్ తగ్గడానికి పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఎండ్యూరెన్స్ కోసం వచ్చారు అనుకుంటే మీ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఎండ్యూరెన్స్లో ఉండాలి. మీకు స్ట్రెంగ్త్ కావాలంటే మొత్తం అంతా కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో పెట్టుకోండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో పాటు మీకు ఫ్లెక్సిబిలిటీ కూడా యాడ్ఆన్గా ఉండాలి. ఓన్లీ స్ట్రెంగ్త్ కోసం చేసామంటే మాత్రం ఏం ఉపయోగం లేదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే మనకి మజిల్ అనేది బాగా వర్క్ అవుతుంది. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కావాలి, అదేవిధంగా మీకు మస్కులర్ ఫ్లెక్సిబిలిటీ కావాలి. ఈ 4 మీరు ప్రికాషన్స్ పాటించారంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది బాగా ఉంటుంది. మీరు ఏ గోల్తో అయితే జిమ్కి వెళ్తున్నారో ఆ గోల్ని మీరు ఈజీగా అచీవ్ కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే మాకు కింద కమెంట్ చేయండి, మేము మీ కమెంట్స్కి రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ.